గుణపడియన గాదిన నీలకు ఆశాదీపకుడై అమరుడైన మహావీతయతన ఆశయ సాధకుడై అడుగున పడియన గాదిన నీలకు ఆశాదీపకుడై అమరుడైన మహావీతయతన ఆశయ సాధకుడై వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో తెరవక వస్తున్నాడదిగో చాలా మంది నియోజకవర్గ స్థాయిలో లీడర్స్ అందరూ వచ్చారు, మండల స్థాయిలో ఉన్న లీడర్స్ వచ్చారు, అక్కజల్లు వచ్చారు. కొన్ని అనివార్య కారణాల వల్ల, కొన్ని అనుకోని కార్యక్రమాలు రావడం వల్ల లేటుగా వచ్చాను, క్షమించవలసిందిగా కోరుతూ ఈరోజు సంవత్సరం క్రితం 32 లక్షల రూపాయలతో పిలువల్లి సహకార సంఘ భవనాన్ని శంకుస్థాపన చేసుకున్నాం. ఈరోజు బ్రహ్మాండంగా ఒక బిల్డింగ్ని 32 లక్షల రూపాయలతో కట్టిన భవనాన్ని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. సహకార సంఘ అధ్యక్షులు, నూతన సంఘ అధ్యక్షులు ఓసా సచిన్ గారి నేతృత్వంలో, అదేవిధంగా మన మార్కెట్ యార్డ్ చైర్మన్ చారుమతి సర్పంచ్ రామారెడ్డి గారు వీరి సహకారంతో, పూర్తి సహకారంతో బ్రహ్మాండంగా ఈ బిల్డింగ్ని నిర్మించుకున్నందుకు మనస్ఫూర్తిగా ఈ పెనుమల్లికి సంబంధించి సహకార సంఘంలో పెనుమల్లి, నేలకొండపల్లి, చోడవరం, పుల్లపాడు, వత్తలపల్లి ఈ గ్రామ రైతాంగం అంతా కూడా బ్రహ్మాండంగా ఉపయోగించుకోండి. సహకార సంఘ భవనం మనది, రైతన్నలకు కట్టించిన ఈ భవనాన్ని మీరు ఎప్పుడైనా కానీ మీరు మీ మీ అవసరాల కోసం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్న మన ముఖ్యమంత్రి, మనసున్న ముఖ్యమంత్రి, విశాలమైన ఉన్న గొప్ప నేత మన జగనన్న నేతృత్వంలో రైతన్నలకి ఏ విధంగా లబ్ధి చేకూరుస్తున్నామో, రైతుల పట్ల ఎంత చిత్తశుద్ధితో రైతుని ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజులు చేయాలనుకుంటే, ఈరోజు రైతుని రారాజులు చేయడం కోసం తలపిస్తా ఉన్నాడు. అతను శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్న మన జగనన్న పట్ల మనమందరం కూడా మనవాడు, మనసున్నవాడు, పార్టీలు కులాలు మతాలకి అతీతంగా ఈరోజు పరిపాలన జరుగుతూ ఉంది. ఈరోజు రైతు భరోసా కేంద్రాల దగ్గర నుంచి నిన్న కాక మనం ఒక మీటింగ్ కూడా పెట్టారు సహకార సంఘ. ఆ దేవుడే ఈరోజు ఆ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మీ అందరూ కూడా మర్చిపోవద్దని చెప్తా ఉన్నాం. ఈరోజు కులం చూడాల, మతం చూడాల, నువ్వే పార్టీ ఓటు వేసావని చెప్పేసి ఎవరిని అడగలా. అందరూ అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇంటికొచ్చి గడపకొచ్చి మరి కూడా పథకాలు ఇస్తా ఉన్నాం. ఆలోచన చేసుకోండి, ఈరోజు ఉపస్థాయికల పెన్షన్ ఇచ్చే కార్యక్రమం అవ్వచ్చు, ఇంటింటికి వచ్చి బియ్యం ఇచ్చే కార్యక్రమం అవ్వచ్చు, రైతు భరోసా అవ్వచ్చు, అమ్మఒడి అవ్వచ్చు, చేయూత అవ్వచ్చు, ఆసరా అవ్వచ్చు, ప్రతి ఒక్కటి కూడా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే కదా ఈ పథకాలన్నీ. జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు అమ్మఒడి ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు రైతు భరోసా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు చేయుతుందా? జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు మీకు ఆసరా డబ్బులు ఎవరైనా ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టే మన గడపకి బటన్ నొక్కగానే మన అకౌంట్ లోకి డబ్బులు వచ్చే విధంగా చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మీరు అందరూ కూడా నిండు మనసు ఆస్వాదించండి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టే ఈ పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టే మన పిల్లలకి విద్యా కానుక కిట్ ఇస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టే బ్రహ్మాండమైన భోజనం మధ్యాహ్నం పెడతా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు కాబట్టే అమ్మఒడి డబ్బులు వేస్తా ఉన్నాడు. ఆసరా చేయూత ప్రతి ఒక్కటి, ఎవరు కూడా మధ్యలో దళాలు ఉన్నారా? ఎవరు లేరు. అక్కడ జగనన్న బటన్ నొక్కగానే డైరెక్ట్ గా మీ అకౌంట్ లోకి వస్తామని ఎక్కడైనా ఉందా? ఎక్కడ లేదు. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి మంచి పథకాలు లేనే లేవు.
Jangan mohon ketika runar kabate, mungkin menteri runar kabate, mie manusia runar kabate, mana anda manusia mana gundel runar kabate. Yerawai itu sama cara apa tuh? Ini rasta ini ki jangan nama mungkin menteri kau runar itu, ala kalam, ramana kau peripalan saja. Ibu aja jepet, ibu di peripotu rupal sengkini sih. Kalipun orang itu, arus itu, kelala ilmu itu, runar itu milo. Anu, mirai sih. Mau ragain apa lagi na? Road station kabupaten. Marla, botol apa aja ini? Kuli na? Dabai laksa rupiah itu marla kabupaten road jasa mana? Manchine ledger. Manchine ada samasya. Ipar dagal. Ayana sari government aja 5 laksa rupiah licho. Ini kado. Nota tombai kuat la rupiah itu. Waka wala rupiah itu kan? Mana nilai itu akan?